ఈ ఎపిసోడ్లో మనం జీవితంలో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. కొంతమంది సమస్యల బాబు సమస్యలు చచ్చిపోతున్నాం అని చెప్పేసి అంటారు. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని సమస్యగానే భావిస్తారు. మరికొంతమంది ఎంత పెద్దది విషయం ఉన్నా కూడా కంగారు పడకుండా కూల్గా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎవరైతే ప్రతి చిన్నదాన్ని సమస్యగా చూస్తారో వాళ్ళు జీవితంలో సంతోషంగా బ్రతకలేరు. ఈ సమస్యలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మనం చేసుకునేవి, రెండవవి అవే మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటివి. ఈ మనం చేసుకునేటువంటి సమస్యలను కనుక చూసినట్లయితే ఈ చాలా వరకు మనం చేసుకుంటూ ఉంటాం. అంటే మనం వచ్చేసి సంవత్సరం అంతా సరిగా చదవలేదు, చదవనప్పుడు చివరికి వచ్చిన తర్వాత పరీక్షల్లో రాయబోయేటప్పుడు కంగారు పడ్డాము అనుకోండి, ఏమవుతుంది? ఆ సమస్యని సృష్టించుకుంది ఆ విద్యార్థి అవుతాడు. అలానే మనం ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారంలో వచ్చేటప్పటికి ముందు నుంచి జాగ్రత్త తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసేసాం. ఒక 5 సంవత్సరాలు గడిచింది, అన్నీ అప్పులే అయినాయి. ఈ తప్పు చేసుకుంది ఎవరు? కాబట్టి చాలా వరకు సమస్యలు అనేటువంటివి నిత్య జీవితంలో వచ్చేటువంటివి మనమే చేసుకుంటామనే కనుక అర్థం చేసుకున్నట్లయితే వాటిని పరిష్కరించుకోవటం కూడా చాలా తేలిక అవుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా చూద్దాం. విద్యార్థులు చదువుకోకుండా తిరగటం వలన చదువులో సమస్యలు వస్తాయి. చెడు స్నేహాలు చేశారనుకోండి, చాలా ప్రమాదాల్లోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టి కొన్ని పనులు ఏమైనా చేసి వచ్చారనుకోండి, అవి బయటపడిన రోజున చాలా ఇబ్బందులు వస్తాయి. అలానే ఈ స్మోకింగ్ అలవాటు పడ్డారనుకోండి, ఆరోగ్యం పాడైపోయింది. అలానే లిక్కర్ తాగిన, మత్తు మందులు తీసుకున్నా అదే పరిస్థితి. ఇంకా బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, ప్రమాదాలు వస్తాయి. ఎవరు దీనికి కారణం అంటే తనే అవుతారు. ఇంకా జంక్ ఫుడ్స్ తినటం వలన, ప్రేమ వ్యవహారాల్లోకి ఎంటర్ అవ్వటం వలన, డబ్బు దుబారా చేయటం, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం, ఇంకా పెద్దవాళ్ళలో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, లేదా చేయకూడనటువంటి వ్యాపారాలు చేయటం, తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటి అన్నీ కూడా సమస్యల్ని సృష్టిస్తాయి. అవి మనం చేసుకుంటున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక మన చేతుల్లో లేనియే కనుక చూసినట్లయితే ఫాస్ట్గా నడిపితే ప్రమాదం జరగడానికి అవకాశం మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే జాగ్రత్తగా నడిపామనుకోండి, అయినా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించడం కూడా వేస్తేను. అదేవిధంగా ఈ భూకంపాలు అనండి, లేదా అగ్నిపర్వతాలు కొన్ని ఏరియాలలో ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటాయి, లేదా తుఫానులు వస్తూ ఉంటాయి, ఇలాంటి సందర్భాలలో ఆయా ప్రాంతాల్లో నష్టాలు జరుగుతూ ఉంటాయి. అది మనకి జరగవచ్చు, అది మన చేతుల్లో లేనటువంటిది. ఇంకా ఎవరితో తగాదాలు లేకుండా మనం జీవించాలని చెప్పి జాగ్రత్తగా ఉంటున్నాం అనుకోండి, అయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మన చేతుల్లో లేనటువంటివి కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? నైతిక విలువలను పాటిస్తా మంచిగా జీవించామనుకోండి, అందరితోటి వీలైనంతవరకు తగాదాలు లేకుండా జీవిస్తున్నాం అనుకోండి, చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం, ఏ టైం లోపల ఏ నిర్ణయం తీసుకోవాలో వాటిని తీసుకోవటం వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవి తీసుకొని నిర్ణయాలకు వెళ్ళాలి. ఇతరులు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చారనుకోండి, తప్పకుండా వాటిని పాటించాలి. ఇంకా పిల్లలకే గనక జీవితంలో సాధారణంగా వచ్చేటువంటి సమస్యల్ని వివరించి అలాంటి సమయాల్లో ఎలా ఉండాలో కూడా నేర్పినట్లయితే వాళ్ళు కంగారు పడకుండా జీవితాన్ని సాఫీగా గడుపుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.